నాటకన్నా నీ టక్కర్ వేశాను చిన్ని బుద్ధి వచ్చిందాక దీని ఒంటిలో తగలై తిరగబడిందా నిలువున నరికి చూపించడానికే వచ్చాను. నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా రాలేదన్నయ్య, నీ తమ్ముడుగానే వచ్చాను. ఈ కూలీలకి దొంగతనాలకి కారణమైన బందిపోటు దొంగల రహస్యాన్ని నువ్వు ఎందుకో దాచి పోలీస్ పనికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నావు. ఈ కూలీ కానీ దొంగతనం కానీ నువ్వు చేయలేదని నాకు బాగా తెలుసు అన్నయ్య. నిజాన్ని తెలుసుకునే నిరంతర దీక్షలో ఎందరో అమాయక జీవులు అన్యాయంగా ఆపదల్లో పడతారు. ఆ అమాయకులను రక్షించి దుర్మార్గుల్ని శిక్షించడమే మా జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం సాధిస్తానే వదిలికి మాటిచ్చాను. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పాలయ్యా, ఆ పండుపోటు దొంగలకు నీకు ఏ సంబంధం? ఏ సంబంధం ఉండదు. ఏది నీ తమ్ముడు చేతిలో చేయ సామర్థ్యం చెప్పు. ఇన్స్పెక్టర్ గా నిరూపించలేని నేరాన్ని తమ్ముడిగా నా చేత ఒప్పిద్దామనుకున్నావా? అన్నయ్య, నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు. తండ్రి లేని లోటు లేకుండా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి విద్యాబుద్ధులు చెప్పించి బిఏ వరకు చదివించింది ఎవరు? నువ్వు. ప్రజాక్షేమం, ప్రజాసేవ జీవిత లక్ష్యంగా గల ఈ పోలీసు ఉద్యోగంలో నన్ను చేర్పించింది ఎవరు? నువ్వు. ఈనాడు నా చేత అన్యాయంగా ఒక అమాయక జీవిని చేతికి బేడిని వేయించి జైల్లో పెట్టించింది ఎవరు? నువ్వు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిజాన్ని దాచిపెట్టి నీ వారిని అంతా దీన్ని నరకయాత్ర పెడుతున్నావు. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పటికైనా నిజం చెప్పానయ్యా, నా కోసం కాకపోయినా వదిలి కోసం రాజు కోసం నా నిజం చెప్పానయ్యా. ఈ పని మానేసి ఎక్కడికైనా వెళ్ళిపోమో పారిపోమో. నేను రిక్షాలా వడతాముని జయంబు నిశ్చయమురా భయంబు లేదురా జంకు బంకు లేక ముందు సాగిపోమురా అనే సూత్రాన్ని నువ్వే నాకు ఉగ్గుపాలతో నేర్పాను. నేను ఈ ఉద్యోగం వదలను. ఆ దొంగలంతా అంతు చూసేదాకా నా ప్రయత్నం వదలను. ఆ రోజు నీ రిక్షా ఎక్కింది ఎవరు? నాకు తెలియదు. నాకు తెలియదు. నేను పిస్తూ ఎందుకు కాల్చారు? దెబ్బతిన్న తర్వాత ఏం జరిగింది నీకు తెలియదు. నిన్ను వాడు ఎక్కడికి తీసుకెళ్ళారు నీకు తెలియదు. నీ రిక్షా ఎక్కడ దొరికింది? అక్కడ దొరికి తెలుసు. బంజారి కొండల దగ్గర రోజులు. థ్యాంక్స్, అదే నాకు కావాల్సింది. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడే నీ కష్టం జరిగింది. అక్కడే నువ్వు దెబ్బతిని పడిపోయావు. అక్కడే నీ రిక్షా దొరికింది. కనుక అదే వాడు ఉండే వాళ్ళు తెగించే హంతకులు. నా మాట విను, కాల్ చేస్తారు. ఎక్కడి నుంచి దగ్గర చూస్తున్నాం? రాణి ఎక్కడికి వెళ్ళిందో నీకైనా తెలుసా? రాణి నిన్నే అడుగుతున్నది. రాణి ఇంట్లో కనిపించడం లేదు. కనిపించడం లేదు అయితే ఇది ఆ మోహన్ గారి పని. వాటి సంగతి నేను తేలుస్తాను. ఎవరు? మోహన. మా మీద చేయి వేశామంటే నా కరమే నీకు తక్కుతుంది. రాక్షస వివాహం నీకు ఇష్టం లేకపోతే శాస్త్ర ప్రకారంగానే పెళ్లి చేస్తున్నాను. ఏమంటా? సాహసించి సింహండే గోడకు జరగొట్టావు. ఎత్తు వేసి మమ్మల్ని చిత్రియాలని వచ్చావు. మా రహస్యం తెలుసుకున్న నిన్ను ఊరికే వదిలేస్తావు అనుకున్నావా? అట్టే పెట్టి చేయకుండా గుట్టుగా నన్ను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయి. కాదంటావా? కబర్దార్. హలో, తెలిసిందే మోహన్ గారేనా? అది చూసుకొని మీ రాణిని ఎక్కడికో తీసుకు పారిపోయారు. రాణి తీసుకు పారిపోయారు? మీ అన్నంతా జరిగింది చూసారా? పెళ్లికి ఆటంకం జరిగిందన్న కోపంతో ఆ మోహన్ గారే రాణిని తీసుకు పారిపోయాడు. ఇదంతా మీరిచ్చిన లోపమే.
నీకిదంతా ఎలా తెలిసింది? ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నాను. ఫోన్లోనా? ఎవరితో మాట్లాడావు? నీకిదంతా ఎవరు చెప్పారు? నిన్ను అడుగుతున్నది. ఎవరైతే మీకు ఎందుకండి? ఒక మిత్రుడు చెప్పాడు. ఎవడా మిత్రుడని అడుగుతున్నాను. అదంతా మీకు అనవసరం. ముందు మీ కూతుర్ని కాపాడి మీ పరువు ప్రతిష్టలు కాపాడుకోవటం ఎలాగని ఆలోచించండి కమిషనర్ గారు. నీవు శృతి మించి రాగాన పడుతున్నావు. ఇక్కడ నుంచి కదలటం అనుకోలేదు. నేను అరెస్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్టర్, వెంటనే నలుగురు పోలీసులతో బయలుదేరారు. బండి ఇక్కడ వచ్చారా? ఏం జరిగింది? నేను మళ్ళీ ఎత్తికెళ్ళి పడిసారు ఎవరు? అది ఆ రోడ్డు ఏ రోడ్డు ఆనాడు చేయిలో చేతికి సంతకి దెబ్బెత్తిపోయి వాళ్ళే వాళ్ళే వీళ్ళు నీకు తెలుసు. అదేం సార్ గారు, మన తెలిసేదాన్ని చేతికి దానలో ఉన్నాయి. ఈ దానితో ఎన్నో సూట్లు, ఎన్నో కోట్లు, ఎన్నో బట్టలు, ఎన్నో పెద్ద పెద్ద పాకెట్స్ కట్టించాయి. ఆ నాన్న చేతికి సంతోషి దెబ్బెత్తికెళ్ళిపోతూ ఈ చేతికి పడిపోయి ఇవాళ నా మళ్ళీ ఎత్తికెళ్ళిపోతూ నా చేతికి పడిపోయి ఆ నొప్పి ఈ నొప్పి అదే కాదు ఇదో తోడు కనుక వాళ్ళే వీళ్ళు సార్ గారు. మరి ఇంకా చూస్తా నేను చూస్తాను డాక్టర్ గారు, మీరు నాకు చూస్తున్నారు. రండి త్వరగా. అలా జుట్టు చేయడంలోనే ఉంది ఆడదాని అందవంత. నేను వెంటనే పెళ్ళాడు వస్తున్నాను. ఏమంటావు? అదేమిటి బా, వెంటనే చేసేసుకోమంటాను. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే ఓకే బా. ఏం ఏర్పాట్లు బా? అబ్బా నా బాజా బాజంకులు ఎట్సెట్రా వాళ్ళంతా ఏంటో బా, గ్రాండ్ రికార్డ్స్ వేస్తే పలే గమ్మత్తుగా ఉంటుంది బా. పోనీ మంత్రాలు చదవడానికైనా ఒక బ్రాహ్మణ పెట్టండి. వెళ్ళండి. కుమారుస్తున్నారు. సమయానికి వీడు ఒకడ సరే రాని కావాలి. మా నాన్నగారికి నాకు పెద్ద గొడవ జరిగింది. మనసురాలు వచ్చేసాయి. అయితే నీతో మాకు అవసరం తీసుకుంది అనమాట. ఎవరు? ఏం లేదు, ఇప్పుడు అవసరం ఇక్కడ ఉండదు. నోరు మూసుకొని పడండి బానమర్గి. మీరు ఇంత అర్ధరాత్రిగా వచ్చారు. రండి కూర్చోండి బాబు. కూర్చోడానికి అవకాశం లేదు. అదేంటి బాబు అంత దిగులుగా ఉన్నారు? మీ రాణి అబ్బాయి కులాసైనా? అదేనమ్మా, విషయం అంతా వింటే నువ్వు కూడా బాధపడక తప్పదు. నేను చాలా ఆపదలో ఉన్నాను, మీ సహాయం కొని వచ్చాను. మీరు తండ్రి వంటి వారు, ఏం చెయ్యాలో చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఏం చెప్పను, రాణి మోహన్ ఉన్నపాటిన మాయమయ్యారు. ఏమిటి? అవును, మోహనే రాణిని ఎక్కడికో తీసుకువెళ్ళాడని పుకార్లు కూడా బయలుదేరాయి. మోహన్ మా వంతుడు మండి ఏంటి పరీక్ష? నేను ఇది నమ్మలేదు, కానీ వాళ్ళిద్దరూ దుర్మార్గుల చేతుల్లో చిక్కుపడ్డారని అనుమానం. ఏమైపోయారు? ఈ ఆపదలో చిక్కుపడ్డారో నేను తలకెళ్ళిపోతున్నా. అయ్యో, ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి బాబు. ఆ వివరాలన్నీ మీకు దారిలో చెప్తా. కారు బయట మనం ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకూడదు. రామ్మా త్వరగా పదండి బాబు. ఏం జరిగింది? మోహన్ పెద్ద ఆపదలో చిక్కుకున్నాడండి.